కరోనా పేరుతో రాష్ట్రాలు అల్లకల్లోలంగా మారాయి. ప్రధానంగా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు ప్రజలను ఆదుకునేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. రేషన్ సరుకుల సరఫరా విషయంలో కానీ, లేదంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకిచ్చే 1500 రూపాయలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే 1000 రూపాయలు ఈ అమౌంట్ ఇచ్చే విషయంలో కానీ ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా అందించే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ టైంలో ఈ బయోమెట్రిక్ విధానం ఇదంతా కొంచెం ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. అదే టైంలో ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ బయోమెట్రిక్ విధానం అంత సరైనది కాదు అని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ విధానాన్ని కొన్ని రోజులు పక్కన పెట్టడం కూడా జరిగింది. అయితే ఇటువంటి టైంలో కొన్ని వార్తలు, కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. దాని మీద రేషన్ శాఖకు సంబంధించిన కొంతమంది రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో చూసుకుంటే ఈ గతంలో ప్రభుత్వం 15 రోజుల పాటు రేషన్ ఇస్తానని చెప్పి ప్రకటించి తాజాగా ఈ నిబంధనల్ని సవరించింది. ఏప్రిల్లో మొత్తం రేషన్ బియ్యం పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరోవైపు బియ్యం తీసుకున్న వారికే ప్రభుత్వం 1500 రూపాయలు జమ చేస్తోంది అని చెప్పి కొన్ని వార్తలు షికారు చేసిన ఈ నేపథ్యంలోనే పౌర సరఫరాల శాఖ సంస్థ చైర్మన్ స్పందించారు. జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవం లేదు అని చెప్పడం, బియ్యం తీసుకున్నా తీసుకోకపోయినా నగదు మాత్రం జమ అవుతుంది అని చెప్పి చెప్పారు. ఒక రకంగా ఇది ఊపిరి పీల్చుకునే అంశమే. చాలా మంది బియ్యం తీసుకోకపోతే ఆ 1500 రావు అంటే దానికోసం క్యూలో నిలబడి బియ్యం అవసరం లేకపోయినా తెచ్చుకుని ఈ పరిస్థితి అంతా జరిగింది. సో అటువంటి అనుమానాలకు చెక్ పెడుతూ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. బియ్యం తీసుకున్నా తీసుకోకపోయినా తెలంగాణ ప్రభుత్వం ఇస్తానన్న 1500 కూడా వాళ్ళకి జమ అవుతాయి. అదే టైంలో వరుసగా 3 నెలలు రేషన్ తీసుకున్న వారు వేలిముద్ర వేయకుండానే రేషన్ తీసుకోవచ్చు అని చెప్పి చెప్పడం, అంటే ఒక్కొక్కరికి మధ్యలో ఆగిపోతూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు వరుసగా తీసుకుంటా ఉంటే గనక వాళ్ళు ఇంకా వేలిముద్ర వేయక్కర్లేదు, వాళ్ళు వెళ్ళి రేషన్ డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఇదే టైంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని 87.59 లక్షల కుటుంబాలకి ఆన్లైన్ ద్వారా ఈ నగదును జమ అవుతుంది, ఈ డబ్బులు జమ అవుతాయని కూడా చెప్పడం, రేషన్ విషయంలో ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పడం, అంటే సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటికే ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రం లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో 1500 రూపాయల నగదు, 12 కేజీలు బియ్యం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ సంఖ్యలు భారీగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 75 పాజిటివ్ కేసులు నమోదైనాయి. అంటే రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య ఈ కేసులతో కలిపి 229కి చేరింది. రాష్ట్రంలో భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేయాలి అని కూడా భావిస్తున్నట్లు అర్థమవుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రేషన్ సరఫరాకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్కడ కూడా వాళ్ళకి కావాల్సిన బియ్యంతో పాటు కిలో కందిపప్పు కూడా అందిస్తున్నారు. అదే టైంలో 1000 రూపాయలు వాళ్ళ ఖాతాలో నేరుగా జమ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అందుబాటులో లేకపోతే వాళ్ళు రేషన్ తీసుకోకపోయినా 2 నెలలకి ఒకేసారి తీసుకునేలాగా కూడా ఆ ఏర్పాటు చేశారు. సో ఎవరు, ఎందుకంటే చాలా మంది లాక్డౌన్ నేపథ్యంలో ఇతరేతర ప్రాంతాల్లో ఉండిపోయారు కాబట్టి ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉంటే వాళ్ళు ఎక్కడి నుంచైనా ఇవి తీసుకోవచ్చు, వాళ్ళ రేషన్ కార్డు చూపించి ఎక్కడి నుంచైనా ఈ రేషన్ తీసుకోవచ్చు. కానీ పక్క రాష్ట్రాల్లో ఉంటే మాత్రం ఆ పరిస్థితి లేదు కాబట్టి వచ్చే నెలలోనైనా వాళ్ళు 2 నెలలు ఒకేసారి తీసుకునే ఏర్పాట్లు అక్కడ ప్రభుత్వం కూడా చేసింది. మొత్తం మీద ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రజలు ఇబ్బందులు పడకుండా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుకు వెళ్తున్నారు అని చెప్పచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.